ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో సాగు తాగునీటి అవసరాలు తీర్చేలా పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టింది ఎంఈఐఎల్. వరదల సమయంలో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 45 రోజుల పాటు రోజుకి 1 ఎంసీ చొప్పున కృష్ణా జలాలను కొల్లం వాగుకు తరలిస్తారు. అక్కడి నుంచి నల్లమల సాగర్ జలాశయానికి తరలించేందుకు గాను నల్లమల అభయారణ్యంలో 1.18 కిలోమీటర్లకు పైగా పొడవున 2 భారీ సొరంగాల నిర్మాణ పనులను చేపట్టారు. అయితే 2020లో ఈ టన్నెల్ తవ్వకం పనులను చేపట్టిన ఎంఈఐఎల్ మొదటి టన్నెల్లో 3 కిలోమీటర్లకు పైగా పొడవున తవ్వకం పనులను కేవలం 13 నెలల కాలంలోనే, అనగా 2021 జనవరిలో పూర్తి చేసింది. ఇక రెండో టన్నెల్లో 7 కిలోమీటర్లకు పైగా పొడవున తవ్వకం పనులను 2024 జనవరిలో పూర్తి చేసింది. ఇలా ఈ 2 సొరంగాల తవ్వకం పనులు పూర్తి చేయగా చివరి దశ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నల్లమల అభయారణ్యంలో నిర్మించిన ఈ సొరంగాల తవ్వకం పనుల కోసం వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా టనెల్ బోరింగ్ మెషిన్ ఉపయోగించారు. అంతేకాకుండా 39 కిలోమీటర్ల పొడవున ఆసియాలోనే పెద్దదైన కన్వేయర్ బెల్ట్ ను సైతం ఉపయోగించారు. ప్రాజెక్టు పూర్తయి అందుబాటులోకి వస్తే ఈ 3 జిల్లాల్లోని 30 మండలాల్లో ఉన్న 400,000 పైగా ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు 15 లక్షల మందికి సురక్షిత తాగునీరు అందనుంది.